కుదిరలేదు. ఆరు నెలల సంసారం నాదా, ఆరు రొత్తులు వేసినాదో, నువ్వు అడిగిన ఇల్లు కట్టుకుంటే నాకెవలుంటు పడిగా ఎవలింటి ఓదులు అవ్వరారా. ఆడి పుట్టుబడి ఉట్టరాదు, అవతారం ఎత్తరాదు. ఆడి పుట్టుబడే పాడు పుట్టుబడి అన్నరే అవ్వరాలి. కన్నా తల్లి చూడురా ఏమానంట ఉందో, ఎట్లయితే గట్లాయే నా కన్న తల్లి అది వేసుకుంటా, నా భర్తరాది వేసుకుంటా అవ్వలారా. అరడే అన్నం పెట్టిన పుణ్యలోకం ఉండాలి, అరి చేతులు అన్నం పెడితే ఆరు నెలల దురత్వం అంటారు. పెట్టకుండా పొయ్యకుండా అవ్వలారా, పెట్టే ఇళ్ళను నిర్మించాలి. బుచ్చడి పెట్టి అమ్మాట బుచ్చం పెట్టదా, అంత సంసారం పెద్ద చేసుకున్నారు కొంతమంది ఉన్నారే అవ్వలారా. అమ్మవారు ఒక మాత పొట్టు మన పుట్ట విరగబట్టనమ్మా, పంచట గొప్పు తిల్లము కళ్ళబడి అన్న రూపం కనబడకుంటాన నాడు ఎప్పుడు ఇరేరుగ ఎల్లవ శరీర రోమాలయరా. అమ్మవారుగా ఆ రోజు నాడు ఏమి రాకుండా మీది గారు ఎవరైనా చేరేస్తుంది కన్న తల్లి ఆ రోజు నాడు ఏడు బోనాలు, ఆ రోజు నాడు సత్యాన బోనం సత్యం తప్పకొట్టబట్టనమ్మా. సత్యాన బోనము సత్యం తప్పగొట్టిరు, కిలకిల నవ్వుకుంట పోబట్టిరు. బా కడప నిండి నవ్వాయ పోతాను పోతాను మంచి కొడకాకి బోనవు లావట్టి పూరి కూడా బోనము లాటలే పిల్లాడు కడప నిండి మేము పోతాను అవ్వా. అరే సత్యం ఉన్నప్పుడు బోన అవ్వలాలా, అలకలేసింది అవ్వలాలా. పూర్వం లావట్టాలంటే కన్న తల్లి నుంచి రైతు లేదు కూడా పూర్వం లావట్టమంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాను. కన్న తల్లి ఏమనుకున్నది, రమ రమ ఓ రమ రమ సత్యాన బోన వైరా.
కట్టుబడిన వారి ఎలనాడు రానున్న కాలముల తట్టి శవం పెడుతున్నది ఒక్కడు చూసినవా కమ్మరు కొలిమిలా కమ్మడై పుట్టాలి వారి గొట్టల దర్శన గొడవల దర్శన అలనాడు తప్పిన దెబ్బ రాగాలన్నది ఒక్కడేమో వట్టూలిన దాతమొద్ద ఉన్నాడు పెద్దపాడుతాడు చెక్కిన్నాడు తప్పిన అలనాడు వచ్చింది ముఖాలు దాకని ఆగారం అన్నాడు చూసినవా ఓ బదట్లో కోడు రవ్వుతున్నాడు ఓ ట్రాయి తాకినాడు రక్తం సుఖపడబుతుంది కోట్రదే పుట్టు అన్నారు తరనాడు వదిన వాడికి వాళ్ళకి ఎరగడ చెప్పి వాళ్ళ కామాడ చెప్పి సత్యారమును సత్య తప్పుగా ఆ తల్లి ఏడుచుకుంటా వర్తమేడిగా తల్లి బోధకండమైన గురు అలనాడు వదిన గురు బోధకండమైన మునిరాజు సత్యానుభూరము సత్యం తప్పింది బామ దూరము 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 దూరం ఉండు అని మాట్లాడుతున్నాడే అబ్బా అయ్యా నిధుని వారు ఉండే ఓ బాము సత్యము భర్త మీద భ్రమలు లేవు మరనాడు మొగరు మీద మోక్షము లేదు బామ ఇక నా ప్రాణం పోతుంది నీ మెడల తాలి కట్టినందుకు మూడు మూడు అరవంద వేసినందుకు ఒకసారి నా కడుగ ముందు నా బాణం పోతుందమ్మా రెండవయ్యి నా జంబు వేలుదాము నాకు ఎలా ఒక
నా కొడుకు సంతాన పర ఓడిగడితే నా భర్త దక్షిణ గారి అయ్యో కొడుకున్నాడని కొడుకును చూసుకొని నిన్ను సంబరపడిన నాకంత దిక్కు లేదు రాదా ఒక కొడుకు సంతాన పర ఓడిగంటవయ్యా అయ్య బామ రావే బామ బామనే ఎల్లమ్మ మొగడు వంక పొద్దు సింపుల గేడు తిన్నట్టు దానం పోగా శివుల పోగులు అడ్డమా బామ ఓ బామ రేనుగా ఇక నా ప్రాణం పోతుందంటే పోనాదా నీ ప్రాణం మీనక రాదా నేను ఎవరు చూసుకొని బతకాలే నాకు కొడుకులు ఉన్నారా నాకు ఒక కొడుకును ఓడిగడుతున్నాదా నీ ప్రాణం మీద నీ జ్ఞాపకార్థం నా కొడుకున్నాడని ఆ కొడుకు వెళ్ళరాడు నీ మీద ప్రేమలు కొడుకు మీద చూసుకుందనా నిన్ను మరిచిపోయి కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతున్నా నాదా ఒక కొడుకును ఓడిగట్టు నాదా అందుకే అంటారు ఏ మనసు ఏ మానవుడు గని ఒంట బలం ఉన్నదని మొరవరాదు ఇంత రూపాలున్నాయని మొరవరాదు చదగాక మంచం పడితే ఒంట బలం ఏమి చేస్తాయి ఇంత రూపాలు ఏమి చేస్తాయి అదే లంగో దొంగో ఒక కొడుకుంటా కొడుకు పొద్దుదాకా పని చేసి పొద్దుగంగ మంచము కాడు కచ్చి బాబు తిన్నవా అవ్వా తిన్నవా అంటే తినకున్న తిన్నంత విలువైతుంది ఈ రోజు నాడు నాదా నువ్వు వదిలకు ఒక కొడుకు నోడి కట్టవంటే ఓ బామ రేణుగా ఎల్లవ్వ భర్త ఉన్న వాళ్ళకే బౌకోడి నిందలత్తాయి భర్త దచ్చినాక నువ్వు కొడుకుల కంటే బామా నీకెన్ని బాధలుంటాయే ఓ బామ నీకెన్నడు ఎల్లాడుతుందే బామ నీకెన్నడు బతుకున్నది ఎలా కొడుకును ఓడి కట్టవంటను గని బామా కొడుకులు కొడుకులు అంటే బామా ఆడిపించిన నాడే కొడుకులు ఆట వేసుకున్న కొడుకులు రేపటికెల్లా పెరిగి పెద్దలైనాక నీకు ఏమునైతారమ్మా భగవంతుడు అని మంత్రులు కొడుకులు ఓ బామా రేనుగా నీకు కొడుకులు ఎందుకు బామా ఈయనాడు ఊసిన మీకు అమ్మనాడు ఉన్నారు బాబు మీ అమ్మనాడు మరో పెళ్లి చేస్తారే బామా అయ్యా ఓ బామా ఎల్లమ్మ ఎల్లమ్ము నేనెళ్ళిపోతానమ్మా నా భార్య ఈ రోజు నాడు ఎన్ని చెప్పినా నాదా దొరపొట్టు 90 ఏళ్ళ ఆయుషు మలిపి పెడితే కురిసే కాని భారీగాబు నాదా నువ్వే నా భర్త నేనే భార్యను నాదా నువ్వు చచ్చినా పర్వలేదు ఎన్ని కట్టాలొచ్చినా ఎన్ని నిటూరాలు వచ్చినా నేను కొడుకును కన్నదాన్ని కావాలి కొడుకును ఓడి కట్టమంటే బామా ఒక మాట బామా చేతులు చేసి శర్దుబాధం కట్టమమ్మా ఎందుకొరకంటే ఆ రోజు నాడు చేతులు చేయ ఎందుకున్నాడు ఒక్క కొడుకును ఓడి కడతా బామా ఆ కొడుకును 24 ఏళ్ళ కొడుకులు ఆయేదాకా నువ్వు పాలోని దాడ దాడ చెప్పానాని పాలోని దాడ దాడ చెప్పానాని అరివాని దాడ చెప్పనని బామ సీతలు చెయ్యి ఎందుకంటే కొడుకులు పుట్టినాక ఆ కొడుకులకు రెక్కపు ముదుర ముందు పాలోని దాడకు హార్దీకుని యుద్ధం పోతే మన కొడుకులు గెలవరమ్మా కొడుకులకు ఇయ్యల్ల మాత్రమేనా పాలోని దాడయ్య పది లాకున్నా అన్న తండ్రి దాడయ్య పడాలో నేను అన్న మాట నాదా నేను తప్పాలేరే నేను ఆడాలేనుయ్యల్ల అన్న మాట తప్ప అమెరిక వాడ పుట్టి నాకు అవ్వటవాడ నాగా చేతుల శ్రీయ కన్నా చెడు వాళ్ళం కలుద్దన్నా ఒక కొడుకు సంతానపున నా కోడి కట్టవయ్యా అయ్యా ఓ బామా ఎల్లమ్మ ఎల్లమ్ము పారేడు రక్తమమ్మ నా భార్య ఒకసారి కటకాన్ని మెదులుతో పారిపోతుంది రక్తము ఆ పారేడు రక్తం అనుభవిద్దామమ్మా అమ్మా నీకొక్క కొడుకైనా ఓ బాము ఒక్క కొడుకుడు కొడుకు పేరు బాల పరశురాముడిని పేరు పెట్టుకో మందే అన్న తల్లి చూడు
లోక మాద ఒక్క మాట అనుకున్నది, నాద ఒక కొడుకున్నాదా, కొడుకు గాడే నాదో, ఒక్క రూపాయి నాదా, ముల్లగాడు నాదో, ఒక కొడుకు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లగాదు, ఒక ఎత్తు ఎత్తు కాదు, ఒక కన్ను కన్ను కాదు, ఒక్క కాలు కాలు కాదు అంటారు. ఆ ఒక్క కొడుకు అవ్వరాల లంగి అవును దొంగి అవును, రేపటికల్లా ఆ కొడుకు లంగ దొంగ అయితే నాకు ఇంకొక్క కొడుకు సంతానా ఫలమో, సంతానా ఫలమో నువ్వు ఇయ్యాలేవా బాబా, రావే బామా, ఓ బామా రావే బామా, బామనే రేణుగా ఒక కొడుకు కొడుకు కాదు నాదా, కొనదు చేసిన వాయ మొదలు కొట్టేసిన వాయ, ఒక మెతుకు పోయి గంజల పడ్డ రీతైపోతే నాదా, ఇంకొక కొడుకు నోడు కట్టమంటే ఆ రోజునాడు జారిపోయే రక్తం దాగమమ్మా, అక ఒక కొడుకు పుడుతుడు కొడుకు పేరు దంపనేతుడు నామకరణ చేసుకోమన్నాడే, జారిపోయే రక్తం తల్లి దాగమంటే చంపలేదులని పేరు పెట్టుకోమన్నావు గాని నాదా, మరి ఇద్దరు కొడుకులు అన్నావు గాని నాదా, రేపటికల్లా ఇద్దరంగ దమ్ములు కొట్టాడుకుంటే నాదా, ఇనిపించే కొడుకు కొడుకులే కాపాయే, ఇనిపించే కొడుకు కొడుకులే కాపాయే, పెరుగుదండి పాలుతే చుట్టూ చుట్టూ పట్టుకుంటే ఇనిపించే కొడుకు కావాలి నాదా అని ఆ మాట మాట్లాడినాడు బామా. అరేరే ఆ డొక్కల రక్తం నాగమ్మా, కొడుకు వల నాడు ఆ డొక్క నాదు పుడుతుంది, రేపటికల్లా కొడుకు పుట్టినాక డొక్కలయ్యాని పేరు పెట్టుకోమన్నావు గాని నాదా, నాదు రేపు రేపటికల్లా నా మానం పోతే, నా బాణం పోయినాడు ఎవరి బాణం పోతే నన్ను ధర్మంగా తాను ఏసుకుంటా గాని నాదా, ఒక్కవేళ నా బాణం పోతే మరి ఇళ్ళ మాత్రమైనా పేడ కడతారవ్వరా, మూడు దిక్కుల పేడ కొమ్ము పట్టుకుంటారు, ఇంకో దిక్కు పేడ కొమ్ము ఎవరు పట్టుకోవాలి, నాకు ఒక్క కొడుకు కొడుకల్లా నాదు, కొడుకు సంతానమని ఓడి కడితే నలుగురు నాలుగు దిక్కుల పేడ కొమ్ము పట్టుకొని ధర్మంగా దాని చేసుకుంటారా, రావడని పేరు పెట్టుకో కొడుకు పుట్టినాడు నాదా, నాది ఇంకొక కోరిక నాదా, రేపటికల్లా నాదో నలుగురు నాలుగు దిక్కుల పేడ పట్టుకుంటారు గాని నాదు ముందు నడిచి నాదా ఉండవట్టే కొడుకు, నలుగురు కొడుకులు రేపటికల్లా నాలు అక్కల పట్టుకుంటే ముందర కుండబట్టి నడితే కొడుకు కావాలంటేవా బామా, చిల్లర రక్తం నాగమమ్మ కొడుకు పేరు చిటికల నాదు నామకరణ చేసుకో, దోషడు రక్తం దాగింది నాదా,
పది మంది కొడుకులు ఉన్నది ఒకే తన్నరు ఎవరా, ఒక్కనాడు వీళ్ళ ఉన్నది ఒకే తన్నరు. రేపటి కల్లనాదో నా పానం పోతే నలుగురు నాలుగు దిక్కులో పేడ కొమ్ము అట్టుకుంటారు. చిన్న కొడుకు ముందు నడిచి కుండ వెళ్తారు గాని నాదో పేడ కొమ్ము అమ్మవారు. ఒకరినక ఒకరును ఒకరే కనుక ఒకరును ఐదుగురు కొడుకులు ఓడి కట్టి నాదా పది మంది కొడుకు నుండి ఎడిసింది ఒక్కేస్తంటారు నాదా. ఒక్క బిడ్డ వాడి ఒర్రింది ఒక్కేస్తంటారు. మగవారికి ఎంత దుఃఖం ఉన్నారాదా. ఒకళ్ళ తన తల పెట్టి అన్నదలు లేకుమరు. ఎంతటి మగవాడైనా ఆడవాళ్ళతో గుళ్ళెత్తి ఏడవలేరు. ఈ రోజు నాడు నాదా ఏడు బిడ్డ కావాలంటే వారి రక్తం రాగవమ్మ. ఆ బిడ్డ పేరు నీల గౌరవ అని నామకరణ చేసుకోమన్నాడు. ఒకసారి చూసినప్పుడు మునిరాదు విల 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 ప్రాణాలు వదలబట్టన మునిరాదు. అని ఊద కంటవేన మునిరాదు అతమయ్యే కాలమైంది. గురువుల కంటవేన మునిరాజు బామా ఇక నా ప్రాణం పోతుంది అని బామా. నాకు 24 ఏళ్ళ దాకా పారువరి దాడ చెప్పకు అవ్వా. నన్ను కన్నోడేడంటే నా దాడ చెప్పకు. అలనాడు నా దాడ చెప్పిన మాటకుంటే బాబు బాణం ఎవడు తీసిండని వారి మీద యుద్ధాన్ని పోతారు. అలనాడు ప్రాణం పోతుంది కార్తీకుడి చేతుల బామ రెక్క బుక్క ముదిరి కొట్టి కోసిన కోసి పోగులేసిన మాట చెప్పి ఓపిలగా అరే రోజు నాడు ఊదిన విల 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 ప్రాణం పోయిన్నాడు. వేరుగా ఎల్లమ్మ ఈ పుల్ల ఆ పుల్ల వేరి అట్టల్ల విడికల్లా అరే రాజున దానం ఏసుకున్నది అట్టము కాలి కూలినక సల్లారినంక ఉన్నది.